హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు వీడియోస్. నేనే మిశివ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే మీకు నాటుకోళ్ళ గురించి అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. మెయిన్గా ఈ వీడియో ఏంటంటే, చాలామంది నన్ను ఇంతవరకు అయితే అడిగారు, బ్రదర్ మాకు నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలి అని అనుకుంటున్నాము. అదేవిధంగా నాటుకోళ్ళతో పాటు చీమ కోళ్ళు, గిరిరాజ కోళ్ళు, కడకనాథ్ కోళ్ళు, బాతులు, సిల్కీ చికెన్స్, వివిధ రకాలైన కోళ్ళు మాకు ఎక్కడ దొరుకుతాయి తక్కువ ధరలో దొరకాలంటే మేమేం చేయాలి, మాకు కొంతవరకు మీకు ఏమైనా అడ్రస్ ఉంటే మాకు చెప్పండి బ్రదర్ అని చాలామంది అయితే అడిగారు. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైనా కొత్తగా నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ఫ్రెండ్స్ ఫీల్ వచ్చేసి తమిళనాడు నుంచి వచ్చి మనకి ఏపీ, తెలంగాణ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలు అంటే వీక్లీ సండేస్ లేదా మండేస్ ఇట్లా సంతలు అయితే జరుగుతుంటాయి కదా మార్కెట్లు, ఆ విధంగా ఆ టైంలో తీసుకొచ్చి మనకి రోడ్లపైన స్టాల్స్ వేసి ఈ విధంగా కోళ్ళు అయితే అమ్ముతారంట. మెయిన్గా విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరైతే ఫామ్స్ పెట్టాలి అని అనుకుంటారో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో కోళ్ళు అవసరమైతే కదా, వీళ్ళని కనుక మనకు కాంటాక్ట్ అయితే అంటే మీరు ఎక్కువ మొత్తంలో కొన్నట్లయితే మీకు బల్క్గా కొంటే వీరే మన ఫామ్స్కి దగ్గరికి వచ్చేసి డైరెక్ట్గా మనకి డెలివరీ అయితే చేయబడుతుంది. మినిమం ఒక 500 1000 చిక్స్ అలా కొంటే అంటే వీళ్ళతో అన్ని రకాల కోళ్ళు అయితే లభిస్తాయి ఫ్రెండ్స్. వీళ్ళకి ఒకసారి మనం కాల్ చేస్తే డైరెక్ట్ మన ఫామ్ దగ్గరికి వచ్చి మీకు డెలివరీ అయితే చేయబడుతుంది. మీకు డీటెయిల్స్ అనేవి మీకు లాస్ట్లో వీడియో చివరి ఇస్తాను. మీకు ఈ వీడియోలో పూర్తిగా వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ పంపిణీ వస్తాయి. అంతేకాకుండా చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఇంకొంతమందికి మీలాంటి ఎవరైతే నాటుకోళ్ళ ఫామ్ అలా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ విధంగా వీడియో అయితే సజెషన్ అయితే అవుతుంది. మీరు ఒక లైక్ చేయడం వల్ల లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దీంట్లో సిల్కీ చికెన్స్, అదేవిధంగా ఫ్యాన్సీ చికెన్స్ అని అంటారు. అదేవిధంగా వీటిలో కడక్నాథ్ కోళ్ళు కూడా అయితే ఉన్నాయి. మీరైతే బ్లాక్లో చూడొచ్చు, అవైతే కడక్నాథ్ కోళ్ళు, మిగతావి వైట్ కలర్లో ఉన్నాయి కదా, అవి సిల్కీ ఫ్యాన్సీ చికెన్స్ అన్నమాట. అవి వచ్చేసి ఒక 2 మంత్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీటి ఏజ్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ సిల్కీ చికెన్స్ అనేవి 6 నెలలు రాగానే మన ఏవైతే మన నాటుకోళ్ళు ఎగ్స్ పెట్టి పొదిగి పిల్లలు చేస్తాయో అదేవిధంగా పిల్లలు చేస్తాయన్నమాట. మెయిన్గా వీటి కాస్ట్ వచ్చేసి 400 అంట ఫ్రెండ్స్, పేరు జత వచ్చేసి. అదేవిధంగా మీరు పక్కల కడకనాథ్ కోడి పిల్లలు చూస్తారు కదా, అందులోనే వాటేజీ వీటేజీ సేమ్ అయితే ఉంటుంది వయసు వచ్చేసి. అవి కూడా 6 మంత్స్ రాగానే మనకి ఏవైతే మన కోళ్ళు నార్మల్గానే అన్నీ ఓన్లీ ఎగ్స్ పెట్టడం అయితే జరుగుతుంది. పిల్లలు అయితే చేయవు ఫ్రెండ్స్. అవి వచ్చేసి ఓన్లీ మనం మాంసం కోసం అయితే మనం పెంచుకోవచ్చు వాటిని. అదేవిధంగా మీరు ఒకవేళ ఫామ్ పెట్టాలి అని అనుకుంటే మీరు ఎక్కువగా వీటిని కొన్నట్లయితే మీకు తక్కువ బడ్జెట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఇక్కడ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చీమకొడి పిల్లలు అయితే ఉన్నాయి కదా. ఈ చీమకొడి పిల్లలు వీటి వయసు వచ్చేసి కూడా మనకి దాదాపు ఒక 2.5 మంత్స్ అయితే ఉంటుంది, 2.5 నెలలు అయితే ఉంటుంది. ఇవి కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి కూడా మనకి ఒక 6 మంత్స్ దాటంగానే మన కోళ్ళలాగానే ఇవి అయితే ఎగ్స్ అయితే పెడతాయి. ఇవి 3 మంత్స్ వరకు దాదాపు అంటే కంటిన్యూగా ఎగ్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మనం మెయిన్గా కొంచెం కేర్ తీసుకున్నట్లయితే మనం ఎక్కడైతే ఫామ్లో కానీ ఇంట్లో కానీ పెంచుకుంటున్నట్లయితే మా ఇంట్లోనే పెడతాయి, లేదంటే మనకి ఎక్కడెక్కడో బయట పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం కేర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మెయిన్గా వీటి కాస్ట్ వచ్చేసి 350 అంట ఫ్రెండ్స్, పేరు వచ్చేసి. అదేవిధంగా మీరు ఒకవేళ ఎక్కువగా కొనడానికి ఛాన్సెస్ ఉంటే మీ ఫామ్లో పెట్టాలి అని అనుకుంటే బల్క్గా కొనడానికి మీకు వీలైతే మీకు వీటిలో అంటే కావాల్సిన ఏజ్లో ఈ పిల్లలు పెద్దవి కానీ చిన్నవి కానీ మీకు ఇంకా వీటికంటే పెద్దవి కూడా దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ మూడోది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కోడి పిల్లలు అయితే ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి గిరిరాజ కోడి పిల్లలు. వీటి వయసు కూడా సేమ్ అయితే ఉంటుంది, 1.5 నుంచి 2 మంత్స్ మధ్యలో అయితే ఉంటుంది. వీటి పేరు వచ్చేసి ఒక 250 అంట ఫ్రెండ్స్. ఇవి మనకు ఒక 6 మంత్స్ రాగానే దాదాపు అంటే మామూలు ఒక 2-3 మంత్స్ రాగానే మనకి 1 కేజీ నుంచి 2 కేజెస్ మధ్యలో అయితే వీటి వయసు వెయిట్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకు ఒక 6 మంత్స్ దాటంగానే
ఇవి కంటిన్యూగా మనకి ఇయర్లీ మొత్తం అయితే దాదాపు రెగ్యులర్గా ఎగ్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ మామూలుగా సాధ్యంగా అంటే ఈ గిరిరాజ కోళ్ళు అనేవి ఓన్లీ మాంసం కోసం మనం ఎగ్స్ కోసం ఉత్పత్తి కోసం మాత్రమే మనం పెంచుకోవచ్చు. ఇవి గుడ్లు పెడతాయి కానీ పొదుగు పొదుగు పిల్లలు అయితే చేయవు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం వీటిని చూసుకున్నట్టయితే మనం మాంసం కోసం మాత్రమే పెంచుకోవచ్చు. ఇవి ఒకవేళ మీరు బల్క్గా కొనాలి అని అనుకుంటే, అంటే ఇక్కడ మీరు చిక్స్ అయితే చూసారు కదా, 2 మంత్స్ చిక్స్ ఇవి అన్నమాట, 1.5 నుంచి 2 మంత్స్ అయితే ఉంటాయి. మీకు ఇందులో పెద్దవి కావాలన్నా, ఇంకా వీటికంటే చిన్నవి కావాలన్నా, ఏ సైజులో కావాలన్నా కూడా వీళ్ళు మీ దగ్గరికి ఫామ్ వరకు అయితే డెలివరీ చేస్తారనమాట. మీరు పెద్ద మొత్తంలో ఫామ్ పెట్టాలి అని అనుకుంటే వీళ్ళకు కాల్ చేస్తే లో బడ్జెట్లో మీకు కావాల్సిన చిక్స్ అనేవి మీ ఫామ్ దగ్గరికే డైరెక్ట్గా డెలివరీ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం 4th ఇక్కడ చూసుకున్నట్లయితే నాటుకోళ్ళు, నాటుకోళ్ళలాగా అనిపించే అసిల్ కోళ్ళు అన్నమాట. ఇవి మనకి క్రాస్ బ్రీడ్లు, అంటే ఏవైతే ప్యూర్ నాటుకోళ్ళు ఉంటాయి కదా, నాటుకోళ్ళకి గిరిరాజ కోళ్ళకి క్రాసింగ్ చేసి వచ్చేవి ఈ అసిల్ కోళ్ళు. ఇవి మామూలుగానే మన నాటుకోళ్ళ కలర్ లాగానే పోలి ఉంటాయి, అదేవిధంగా పోలికలు ఉంటాయి, కానీ ప్యూర్ నాటుకోళ్ళు అయితే కావు. వీటి వయసు వచ్చేసి బాగా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక 6 మంత్స్ దాటి అయితే ఉంటాయి. ఇవి 1 కేజీ నుంచి 2 కేజీల వరకు అయితే వెయిట్ అయితే ఉంది ప్రజెంట్. మీరు వీటి కాస్ట్ అయితే చూసుకున్నట్లయితే 1200 అంట ఫ్రెండ్స్, అంటే 1200 రూపాయలు వీటి జత వచ్చేసి ఒక పెట్ట ఒక పుంజు, లేదా మీకు 2 పుంజులు కావాలన్నా 2 పెట్టలు కావాలన్నా 1200 అంట. మీరు ఒకవేళ మీకు అంటే ఈ నాటుకు అసిల్ చిక్స్ కావాలి అనుకుంటే మీకు వీళ్ళ దగ్గర చిక్స్ అయినా, అంటే మీకు ఏ ఏజ్ కోళ్ళు కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయంట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫామ్ పెట్టాలి అనుకుంటే అసిల్ కోళ్ళది వీళ్ళకి కాల్ చేసినట్లయితే డైరెక్ట్ మీ ఫామ్ దగ్గరికి మీకు కావాల్సిన సైజ్ కోళ్ళను బట్టి మీరు తీసుకునే సంఖ్యను బట్టి వీళ్ళు అంటే రేట్లు తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు చూడొచ్చు ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర దాదాపు అన్ని రకాల కోళ్ళు అయితే ఉన్నాయి. మీకు అన్ని ఒకటి తర్వాత ఒకటి నేనైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఇక్కడ స్కిప్ అయితే చేయకండి. ఎందుకంటే వీటి ఇలా మీకు వీటిని చూపిస్తూ ఎవరు అయితే వివరించారు ఫ్రెండ్స్, చాలా వరకు అయితే యూట్యూబ్లో మనకు ఎంత వెతికినా ఇలాంటి వీడియోస్ అనేవి దొరకవు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదేవిధంగా మీరు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే మనకి టర్కీ కోళ్ళు కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడొచ్చు, ఈ టర్కీ కోళ్ళు అనేవి వీటి వయసు వచ్చేసి దాదాపు ఇప్పుడు 1-3 మంత్స్ అయితే ఉంటుంది. మనకి అడల్ట్ స్టేజ్లో అయితే, అంటే మధ్య వయసులో సెమీ అడల్ట్ మధ్య వయసులో అయితే ఉన్నాయి. ఇవి 1-6 మంత్స్ రాగానే ఏవైతే మన కోళ్ళు అయితే ఎగ్స్ పెడతాయో అదేవిధంగా ఇవి కూడా ఎగ్స్ అయితే పెడతాయి. పొదుగుతాయి అని అంటున్నారు కానీ ఇవి నాకు తెలిసి పొదగవు ఫ్రెండ్స్. ఇవి ఓన్లీ అంటే ఇవి కూడా మన మాంసం కోసమే వినియోగించుకోవచ్చు. అదేవిధంగా వీటి వల్ల అంటే ఇవి పెంచుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనం ఏవైనా ఫామ్స్లో నాటుకోళ్ళతో పాటు ఇవి పెంచుకున్నట్లయితే ఏవైనా చీడ పురుగులు పాములు అలాంటివి వస్తాయి కదా, వాటిని ఐడెంటిఫై చేసి కొంతవరకైతే కొన్ని రకాలుగా ఇవి చంపే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మామూలుగా గుర్తించి అరుస్తాయి అన్నమాట, అదేవిధంగా చంపేస్తాయి ఈ కోళ్ళు అనేవి. వీటి కాస్ట్ వచ్చేసి జత వచ్చేసి 1000 రూపాయలు ఫ్రెండ్స్. వీటిలో కూడా మీకు కావాల్సిన సైజ్, అంటే చిన్న నుంచి పెద్ద వరకు వీటిలో చిక్స్ కూడా ఇంకా పెద్దవి కూడా వీటికంటే పెద్దవి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయంట. మీకు కావాలంటే తర్వాత మీకు వీడియో లాస్ట్ ఎవర్లో మీకు అడ్రస్ అయితే పెడతాను, ఈ బ్రదర్కి అయితే కాల్ చేసి మీరైతే కనుక్కోవచ్చు. గాయస్, అదేవిధంగా మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే వైట్ పికింగ్ డక్స్ అయితే ఉన్నాయి చిక్స్. ఇవి వచ్చేసి మనకు 1.5 మంత్ అయితే ఉంటాయి. ఇవి కూడా మీరు చూడొచ్చు, ఇవి వచ్చేసి మనకి అంటే 6 మంత్స్ రాగానే ఇవి కూడా ఎగ్స్ అయితే పెట్టడం స్టార్ట్ అయితే చేస్తాయి. మీరు ఇవి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, ఓన్లీ మనం ఎగ్స్ కోసమే, అదేవిధంగా మాంసం కోసం మాత్రమే వీటిని అయితే పెంచుకోవచ్చు. మనకి అదేవిధంగా మన ప్రజెంట్ మన దగ్గర డక్ ఫార్మింగ్ అనేది అంత మార్కెటింగ్ అయితే లేదు. మనకి ఏదో కొంతవరకు అయితే అంటే ఇళ్లలో పెంచుకోవడానికి ఫామ్లో చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇవి అయితే ఉపయోగపడతాయి. వీటి కాస్ట్ వచ్చేసి 300 పేరు. ఇవి ఓన్లీ ప్యూర్ వైట్ అయితే అవుతాయి. ఇవి ఎగ్స్ పెడతాయి, ఇవి కూడా ఇయర్లీ మొత్తంలో డైలీ ఎగ్స్ అయితే పెడతాయి. అదేవిధంగా పొదుగవు ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇక్కడ పక్కలో చూసుకున్నట్లయితే మనకి బ్యూటిఫుల్ చిక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవి చిక్స్ అనేవి కావు, ఇవి అడల్ట్ స్టేజ్ అన్నమాట. అంటే మనకి 5 మంత్స్ టు 6 మంత్స్ అయితే వీటి ఏజ్ అయితే బహుశా ఉంటుందని నేను అనుకుంటున్నాను.
ఇవి చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవి ఫ్యాన్సీ చికెన్స్ అంటారు, అదేవిధంగా సిల్కీ చికెన్స్ అంటారు. మీరు మీకు ఫస్ట్లో చూపించాను కదా, అవి అయితే పిల్లలు అయితే, ఇవి అయితే మొత్తం పెద్దవి ఫ్రెండ్స్. ఇంకొక మనకి వన్ మంత్లో అయితే ఎగ్స్ పెట్టడానికి అయితే రెడీగా అయితే ఉన్నాయి. అందులో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి నాటుకొల్లలాగా ఉన్నాయి కూడా, అదేవిధంగా చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా. వీటి స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కోళ్ళు మనకి నాటుకోళ్ళు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉండి, అంటే చూడడానికి ఇట్లా ఫ్యాషన్గా ఉంటాయి, స్టైలిష్గా ఉంటాయి. మొత్తం కాళ్ళకి తలపైన జుట్లు వచ్చి ఎయిర్ వచ్చి మొత్తం ఉంటుంది. ఇవి మెయిన్గా ఏంటంటే మన నాటుకోళ్ళలాగానే ఎగ్స్ పెట్టి పొదగడం అనేది పొదిగి పిల్లలు చేస్తాయన్నమాట ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ వీడియో అయితే చూసారు కదా, మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేవి మీకు అందాయి అని అనుకుంటా. ఆ వీడియో మీకు అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ గ్రహించారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ బ్రదర్ది వచ్చేసి తమిళనాడు, మన ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే మీకు బల్క్గా మీరు కొంటే 500 నుంచి మీ లోపల మీకు మీ ఫామ్కి కావాల్సిన చిక్స్, మీరు ఆ చిక్స్ కానీ పెద్దవి కానీ మిడిల్ ఏజ్ కానీ మీరు కొన్నట్లయితే వీళ్ళు డైరెక్ట్గా మీ ఫామ్ వరకు అయితే వచ్చి డెలివరీ చేస్తారనమాట. నేను ఎంతో కష్టపడి ఈ బ్రదర్ దగ్గర నెంబర్ అయితే తీసుకున్నాను. మీరైతే ఈ బ్రదర్కి పదే పదే కాల్ చేసి అదేవిధంగా మిస్యూజ్ అయితే చేయకండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే మీ ఫామ్ పెట్టాలి అని అనుకుంటానే, మీకు ఎక్కువ మొత్తంలో కోళ్ళు పిల్లలు కావాలి అనుకుంటేనే మాత్రమే ఈ బ్రదర్కి అయితే ఫోన్ అయితే చేయండి. లేదంటే మీకు 5, 10, 1, 2, 3 దాంట్లోకైతే ఫోన్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అంటే నేను ఫోన్ తీసుకొని నేను నెంబర్ తీసుకొని నేను బ్లేమ్ చేసినట్లయితే ఉంటుంది, ఆ బ్రదర్ నన్ను మళ్ళీ తిట్టుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి అలా చేయకుండా మీకు కావాలంటే మాత్రమే ఫోన్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.